ప్రవేశపెట్టిన హరిత విప్లవమే. ఇందిరాగాంధీ ప్రవేశపెట్టిన 20 సూత్రాల ఆర్థిక కార్యక్రమం ప్రజల సామాజిక ఆర్థిక పునరుజ్జీవనానికి గీటురాయిగా మారింది. స్వర్గీయ రాజీవ్ గాంధీ ప్రధానిగా దేశం టెలికమ్యూనికేషన్స్ రంగంలో విప్లవాత్మక మార్పులకు నాంది పలికారు. అంతరిక్ష అణుశక్తి కార్యక్రమాల్లో స్వదేశీ పరిజ్ఞాన్ని వినియోగించి అతి కొద్ది దేశాల సరసన భారతదేశం ఆనాడే నిలపగలిగారు. స్వర్గీయ రాజీవ్ గాంధీ హయంలో ఈ దేశానికి సాంకేతిక విప్లవాన్ని తీసుకురాగా, ఆ తర్వాత ప్రధానిగా బాధ్యతలు స్వీకరించిన మన తెలంగాణ బిడ్డ స్వర్గీయ పివి నరసింహారావు గారు ఆర్థిక విప్లవాన్ని తీసుకువచ్చి భారతదేశ ముఖ చిత్రాన్ని మార్చివేశారు. ఇట్లా నెహ్రూ హయంలో మొదలైన భారతదేశ విజయ ప్రస్థానం ఇందిరా రాజీవ్ పివి హయంలో ప్రపంచంలో అగ్రదేశాల సరసన చేరే స్థాయికి ఎదిగింది. స్వతంత్రం సాధనతో పాటు కాంగ్రెస్ ఈ దేశానికి అందించిన సేవలకు ఇవి కొన్ని ఉదాహరణలు మాత్రమే. నేటి ప్రజలు, ఈ తరం యువకులు ఈ వాస్తవాలను గ్రహించవలసిన అవసరము ఉంది. ఈ దేశ ప్రజలకు ఇచ్చిన ప్రతి మాటను నిలబెట్టుకున్న చరిత్ర కాంగ్రెస్ ప్రభుత్వాలది. భక్తి శ్రద్ధలతో ఈ దేశాన్ని పాలించిన చరిత్ర మనది. తెలంగాణ ఆకాంక్షల విషయంలో సైతం ఆ విషయం సమకాలీన సాక్ష్యంగా ఉంది. 2004లో కరీంనగర్ వేదికగా తెలంగాణ ప్రజలకు శ్రీమతి సోనియా గాంధీ గారు మాట ఇచ్చారు. తెలంగాణ ప్రజల మనసు నాకు తెలుసు, వారి ఆకాంక్షలు నెరవేర్చే బాధ్యత తీసుకుంటానని వారు చెప్పారు. జూన్ 2, 2014 తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావంతో ఆమె మాట ఇస్తే అది శిలాశాసనం అన్న విషయం మరోసారి రుజువైంది. మా సిద్ధాంతం గాంధీ సిద్ధాంతం, మా వాదం గాంధేయ వాదం. మహాత్ముడి దృష్టిలో స్వతంత్రం అంటే కేవలం రాజకీయ విమోచన మాత్రమే కాదు, ఆర్థిక సామాజిక సాంస్కృతిక పునరుజ్జీవనం. సమాజంలో అట్టడుగున ఉన్న అణగారిన వర్గాలకు స్వతంత్ర ఫలాలు అందినప్పుడే మనం సాధించిన స్వతంత్రానికి మహనీయుల త్యాగాలకి అర్థం ఉంది. అన్ని వర్గాల సర్వతోముఖాభివృద్ధి జరిగినప్పుడే ఈ దేశ ప్రజాస్వామ్యానికి విలువ గౌరవం పెరుగుతుంది. 4 కోట్ల ప్రజల ఆకాంక్ష, యువత బలిదానాలు, విద్యార్థుల పోరాటాల ఫలితంగా సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో దశాబ్ద కాలం తర్వాత నిజమైన ప్రజాపాలన మొదలైంది. నాటి బ్రిటిష్ దాస్య శృంఖలాల నుండి దేశం ఏ విధంగా అయితే విముక్తి చెందిందో అదే స్ఫూర్తితో, అదే పోరాట పటిమతో అంతిమ పోరాటం చేసి డిసెంబర్ 3, 2023 స్వేచ్ఛ స్వాతంత్రాన్ని పొందాం. ఇప్పుడు రాష్ట్రంలో ప్రజల చేత, ప్రజల కొరకు ప్రజలు ఎన్నుకున్న ప్రజాప్రభుత్వం కొలువై ఉంది. తొలిసారి రాష్ట్రంలో ప్రజాస్వామ్యబద్ధ పాలన జరుగుతూ ఉంది. గడిచిన 10 ఏళ్లుగా తెలంగాణ కోల్పోయిన స్వేచ్ఛను పునరుద్ధరించడమే మా ప్రభుత్వం తొలి ప్రాధాన్యతగా భావించాం. భౌతికంగా కంచెలు తొలగించడమే కాదు, మానసిక బానిసత్వ సంఖ్యలు తెంచేశాం. భౌతికంగా పాలకులు తప్పు చేస్తే నిలదీసే స్వేచ్ఛ ఈరోజు తెలంగాణలో ఉంది. పరిపాలనలో లోటుపాట్లు ఉంటే సూచనలు సలహాలు స్వీకరించే సౌలభ్యం కల్పించాం. ప్రతి నిర్ణయంలో ప్రజాహితాన్ని చూస్తున్నాం. లోతైన సమీక్షలతో మంచి చెడులను విశ్లేషించి మెజారిటీ వర్గాల ప్రయోజనాలే ప్రామాణికంగా పాలన చేస్తున్నాం. ఇంతటి వ్యవస్థలో లోటుపాట్లు ఉండవచ్చు, మా నిర్ణయాలలో తప్పు జరిగితే సరిదిద్దుకుంటున్నాం. ఎవరైనా తప్పుడు ఆరోపణలు చేసినప్పటికీ సంవయనం పాటిస్తున్నాం. ఇది ప్రజాస్వామ్యం అన్న స్పృహ స్ఫూర్తితో పాలన చేస్తున్నాం. ఎన్నికల సందర్భంలోనే చెప్పాం, మేము అధికారంలో వస్తే రాష్ట్రంలో 7వ గ్యారంటీగా ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరిస్తామన్నాం. ఈరోజు అక్షరాల అది చేసి చూపిస్తున్నాం. ఇచ్చిన మాట ప్రకారం
ప్రజాపాలన సాగిస్తున్నాం. ప్రజలందరికీ సామాజిక న్యాయం, సమాన అవకాశాలు కల్పించాలన్నది మా ప్రభుత్వం యొక్క లక్ష్యం. రాష్ట్ర ఆవిర్భావానికి దశాబ్ద కాలం పూర్తయిన సందర్భంగా ఇటీవలనే దశాబ్ది వేడుకలను ఘనంగా జరుపుకున్నాం. ఈ ఉత్సవాల సందర్భంగా అమరుల ఆశయాలు, ప్రజల ఆకాంక్షలు నెరవేర్చే దిశగా సాంస్కృతిక పునరుజ్జీవనం, ఆర్థిక పునరుజ్జీవనానికి సంబంధించి ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంది. తెలంగాణ సాధించుకొని దశాబ్ద కాలమైన రాష్ట్ర గీతం లేని పరిస్థితి మొన్నటి వరకు ఉన్నది. ప్రముఖ ప్రజాకవి అంధ్రశ్రీ రాసిన జయ జయ హే తెలంగాణ గీతాన్ని రాష్ట్ర గీతంగా ప్రకటించి ఆ లోటును భర్తీ చేశాం. తద్వారా సాంస్కృతిక పునరుజ్జీవనానికి నాంది పలికాం. తెలంగాణ రాష్ట్ర పేరును సూచించే సంక్షిప్త అక్షరాల విషయంలో టీఎస్ స్థానంలో టీజీని ప్రభుత్వం పునరుద్ధరించింది. ఇది ప్రజల యొక్క ఆకాంక్ష. మా ప్రభుత్వం అధికారం చేపట్టే నాటికి రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ విధ్వంసమై ఉంది. గత 10 సంవత్సరాలలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ అప్పు దాదాపు 10 రెట్లు పెరిగింది. రాష్ట్ర ఆవిర్భావ సమయంలో 75,577 కోట్ల రూపాయల అప్పుగా ఉన్నా గత ఏడాది డిసెంబర్ నాటికి దాదాపు 7 లక్షల కోట్ల రూపాయలకు చేరింది. దీనిపై శ్వేతపత్రం కూడా విడుదల చేశాం. దయనీయ స్థితిలో ఉన్న రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు స్వస్థత చేకూర్చడం కోసం ఆర్థిక పునరుజ్జీవనం అవసరమని భావించాం. ఆ దిశగా రాష్ట్ర అప్పులను రీస్ట్రక్చర్ చేయించే ప్రయత్నంలో ఉన్నాం. ఇటీవల అమెరికా పర్యటనలో ప్రపంచ బ్యాంకు అధ్యక్షుడితో సమావేశమయ్యాం. తక్కువ వడ్డీలతో రాష్ట్ర అభివృద్ధికి అవసరమైన నిధులు సమకూర్చుకునే అంశంపై మా మధ్య సానుకూల చర్చలు జరిగాయని చెప్పుకోవడానికి సంతోషిస్తున్నాను. గతంలో మాదిరిగా అధిక వడ్డీలతో అప్పులు తెచ్చి రాష్ట్ర ప్రజల నెత్తిన మోయలేని భారం మోపే పనులను మేము చేయబోము. ఆర్థిక అవరోధాలు ఉన్నా ప్రతి ఇంట సౌభాగ్యాన్ని నింపాలనే మహాసంకల్పంతో రూపొందించిన అభయ హస్తం హామీలన్నీ తూచా తప్పకుండా అమలు చేసే ప్రయత్నం చేస్తున్నాం. ప్రభుత్వంలో మేము కుదురుకోకముందే, ఆర్థిక పరిస్థితిని అంచనా వేసుకోకముందే హామీ ఇచ్చిన 6 గ్యారంటీలలో 2 గ్యారంటీల అమలును ప్రారంభించిన ఘనత ఈ ప్రజా ప్రభుత్వానిది. బాధ్యతలు స్వీకరించిన 48 గంటల్లోనే 2 గ్యారంటీలను అమలు ప్రారంభించి చరిత్ర సృష్టించాం. ఆడబిడ్డలకు తొలి ప్రాధాన్యత ఇస్తూ ఆర్టీసీలో ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని కల్పించాం. ఈ పథకం ద్వారా 7 జూలై నాటికి మహిళలకు 2,351 కోట్ల రూపాయలు ఆదా చేయగలిగామని సగర్వంగా చెప్పగలను. రాష్ట్రంలో వైద్యం అందక ఏ ఒక్క ప్రాణాలు పోకూడదన్నది మా ప్రభుత్వ ఆశయం. ఈ రాష్ట్రంలో నిరుపేదల సైతం కార్పొరేట్ ఆసుపత్రికి వెళ్ళి ఖరీదైన వైద్యాన్ని పొందాలన్న లక్ష్యంతో ప్రజాప్రభుత్వం అధికారంలోకి రాగానే ఆరోగ్యశ్రీకి పూర్వ వైభవాన్ని తెచ్చే ప్రయత్నం మేము చేశాము. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వమే ఈ పథకాన్ని ప్రవేశపెట్టింది. దీనిని మరింత పటిష్టంగా అమలు పరిచేందుకు ఆరోగ్యశ్రీ కింద ఉచితంగా అందించే వైద్య చికిత్సల పరిమితిని 5 లక్షల నుండి 10 లక్షల రూపాయలకు పెంచాం. కొత్తగా 163 చికిత్సలను ఈ పథకంలో చేర్చాం. మొత్తం 1,835 చికిత్సలకు 10 లక్షల రూపాయల వరకు ఉచిత వైద్యం అందుతుంది. ఆరోగ్యశ్రీ ప్యాకేజీల ధరలను 20% పెంచాం. అవయవ మార్పిడి సహా ఆధునిక చికిత్సలను అందుబాటులోకి తీసుకువచ్చాం. రేషన్ కార్డుతో సంబంధం లేకుండా ఆరోగ్యశ్రీ పథకం అమలు చేయాలని మా ప్రభుత్వం నిర్ణయించింది. ప్రభుత్వ ఆసుపత్రులను ఆధునీకరించి విస్తృత వైద్య సేవలు అందించేందుకు ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉంది. రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి ప్రత్యేక గుర్తింపు సంఖ్య గల డిజిటల్ హెల్త్ ప్రొఫైల్ కార్డు జారీ చేసే విధానాన్ని
త్వరలో ప్రారంభిస్తాం. పౌరుల ఆరోగ్య సంబంధిత సమాచారం ఒకే చోట అందుబాటులో ఉండి సులభంగా రోగ నిర్ధారణ సత్వర చికిత్సకు వీలు కల్పించేందుకు ఈ ఆలోచన చేస్తున్నాం. ఆడబిడ్డల కన్నీళ్లు తుడవాలన్న లక్ష్యంతో ప్రారంభించిందే మహాలక్ష్మి పథకంలోని మరో పథకం. 500 రూపాయలకే వంట గ్యాస్ ఇవ్వాలన్న ఆలోచన. 2014లో కాంగ్రెస్ పార్టీ అధికారం కోల్పోయే నాటికి గ్యాస్ సిలిండర్ ధర 410 రూపాయలు మాత్రమే. 10 ఏళ్లలో దానిని 1200 రూపాయలకు పెంచిన పాలన మీరు చూశారు. అందుకే తిరిగి సిలిండర్ ధరను 500 రూపాయలకే ఇవ్వాలన్న సంకల్పంతో ఈ కార్యక్రమాన్ని ఈ ఏడాది ఫిబ్రవరి 27న ప్రారంభించాం. 40 లక్షల మంది లబ్ధిదారులతో మొదలైన ఈ పథకం ప్రస్తుతం 43 లక్షల మందికి లబ్ధి చేకూర్చుతుంది. సబ్సిడీ కింద లబ్ధిదారులు ఉపయోగించిన 61,77,933 సిలిండర్లకు గాను 204 కోట్ల రూపాయలను ప్రజాప్రభుత్వం చెల్లించింది. అదేవిధంగా అల్పాదాయ వర్గాల వారికి విద్యుత్ బిల్లుల భారం తగ్గించి వారి గృహాలలో చీకట్లను పారదోలి విద్యుత్ కాంతులను నింపేందుకు గృహజ్యోతి పథకం అమలు చేస్తున్నాం. 200 యూనిట్ల కంటే తక్కువ విద్యుత్ వాడే ప్రతి ఇంటికి ఉచిత వెలుగులు పంచుతున్నాం. ఈ పథకాన్ని 2024లో ప్రారంభించాం. ప్రజాపాలన సేవా కేంద్రాల ద్వారా దరఖాస్తులు స్వీకరించి అర్హులైన వారందరికీ ఈ పథకం వర్తింపచేస్తున్నాం. ప్రస్తుతం 46,19,236 మంది లబ్ధిదారులకు ఈ పథకం ద్వారా లబ్ధి పొందుతున్నారు. అదేవిధంగా ఎన్నికల మేనిఫెస్టోలో పేర్కొన్న విధంగా పేద బడుగు వర్గాల సొంత ఇంటి కల నెరవేర్చేందుకు ఇందిరమ్మ ఇండ్లు పేరుతో నూతన గృహ నిర్మాణ కార్యక్రమాన్ని ప్రారంభించాం.